పీక్ డిమాండ్ ఈ మాటను తరచుగా మనం విద్యుత్ వినియోగంలో వింటూ ఉంటాం ఇకపై ఆ టైంలో వినియోగించే విద్యుత్కు అదనంగా ఛార్జ్ చేయనున్నారు ఇందుకు సంబంధించి కేంద్ర విద్యుత్ శాఖ పలు సంస్కరణలు తీసుకువస్తోంది అందులో భాగంగానే తయారు చేసిన డ్రాఫ్ట్ కాపీని అన్ని రాష్ట్రాలకు పంపించి అభిప్రాయం తెలియజేయాలని కోరింది విద్యుత్ ఇది లేకుంటే మనిషి జీవనం గడవడమే పెద్ద గగనమైపోయింది ఇప్పటికి విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ప్రీపెయిడ్ మీటర్లను అందుబాటులోకి తెచ్చారు ఎంత రీచార్జ్ చేసుకుంటే అంతసేపే విద్యుత్ను వాడుకోగలుగుతాం అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అన్ని చోట్ల ప్రీపెయిడ్ మీటర్లను బిగించలేదు పోస్ట్ పెయిడ్ మీటర్లే అధికంగా వినియోగిస్తున్నారు నెలకు ఎన్ని యూనిట్ల విద్యుత్ను వినియోగించామో దానికి సంబంధించి నెలవారీ బిల్లును మనం డిస్కంలకు చెల్లిస్తాం ఇందులో భాగంగా విద్యుత్ వాడకం పెరిగి ఎంత పీక్ డిమాండ్ వచ్చినా డిస్కంలు ప్రస్తుతానికి స్లాబును బట్టి ఒకే రేటును ఛార్జ్ చేస్తున్నాయి ఇకపై పీక్ డిమాండ్లో వినియోగించే విద్యుత్కు వినియోగదారులు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి ఆ టైంలో వాడే కరెంటుకు 10 నుంచి 20% ఛార్జీలు పెంచాలని కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది ఇందుకోసం టైం ఆఫ్ డే పేరుతో కొత్త విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది పీక్ డిమాండ్లో కరెంట్ వాడే భారీ మధ్యతరహా చిన్న పరిశ్రమలు వ్యాపార సంస్థలకు 2024 ఏప్రిల్ 1లోగా 20% ఛార్జీలు పెంచి వసూలు చేయాలని ఆ డ్రాఫ్ట్ కాపీలో ఆదేశించింది ఇక ఇతర వర్గాల వినియోగదారులు వాడే విద్యుత్కు సంబంధించి 2025 ఏప్రిల్ 1లోగా 10% అదనంగా ఛార్జ్ చేయాలని సిఫార్సు చేసింది అంతేకాకుండా విద్యుత్ పీక్ డిమాండ్ ఏ సమయాల్లో ఉంటుందో వినియోగదారులకు స్పష్టంగా తెలపాలని సూచించింది ఇందుకు సంబంధించి కేంద్రం పలు సంస్కరణలు తీసుకువస్తున్నది ఈ మేరకు వినియోగదారుల హక్కుల నియమావళికి సవరణలు చేస్తూ డ్రాఫ్ట్ కాపీలను కేంద్రం అన్ని రాష్ట్రాలకు పంపించింది దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వచ్చే నెల 14వ తేదీలోగా తెలపాలని రాష్ట్రాల సీఎస్లకు లేఖలు రాసింది విద్యుత్ వినియోగం రోజు ఒకేలా ఉండదు నిమిషాల వ్యవధిలోనే లోడు పెరగడం తగ్గడం వంటివి జరుగుతాయి ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాలకు 13,970 మెగావాట్ల డిమాండ్ నమోదైంది రాత్రి 10 గంటలకు అదే డిమాండ్ 8,000 మెగావాట్లకు పడిపోయింది అంటే మధ్యాహ్నం పీక్ డిమాండ్ ఉన్న విద్యుత్ వినియోగం రాత్రికి వచ్చేసరికి దాదాపుగా సగానికి సగం పడిపోయింది జనరల్గా వ్యవసాయ మోటార్లు కంపెనీలు స్ట్రీట్ లైట్లు గృహ అవసరాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది ఆ టైంలో ఎలాంటి పవర్ కట్స్ లేకుండా చూడాల్సిన డిస్కంలో ఇంధన ఎక్సైంజీలో యూనిట్కు 12 రూపాయలు చెల్లించి విద్యుత్ను కొంటున్నాయి దీంతో డిస్కంలపై 1000 కోట్ల అదనపు భారం పడుతోంది పీక్ డిమాండ్ కొంత టైం ఉంటుంది ఆ తర్వాత అందులో సగానికి లోడ్ పడిపోతుంది ఈ క్రమంలో విద్యుత్ సరఫరా గ్రిడ్ మెయింటెనెన్స్ కూడా సవాళ్లతో కూడుకున్నది ఈ సమస్యల పరిష్కారానికి టైం ఆఫ్ డే విధానాన్ని తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆ టైంలో వాడే పవర్కు ఛార్జీలను 20% తగ్గించాలని ముసాయిదాలో పేర్కొంది కేంద్రం రూపొందించిన డ్రాఫ్ట్లో కీలక అంశాలు ప్రస్తావించింది ఇందులో భాగంగా అన్ని కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడంతో పాటు రీడింగ్ను యూజర్లు మొబైల్ యాప్ లేదంటే వెబ్సైట్లో చూసుకునే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి నెలా తప్పకుండా విద్యుత్ బిల్లును మెసేజ్ రూపంలో వినియోగదారులకు పంపించాలి ఈ కొత్త విధానం కింద ఎక్స్ట్రా ఛార్జ్లను ఏ టైంలో ఎంత కలెక్ట్ చేయాలనే అంశాన్ని ఏ రాష్ట్రమైతే ఆ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయిస్తుంది గరిష్ట డిమాండ్ సమయాన్ని నిర్ణయించే క్రమంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని కూడా ఈఆర్సీ దృష్టిలో ఉంచుకోవాలని ముసాయిదాలో తెలిపారు కేటగిరీల వారీగా వసూలు చేసే అదనపు ఛార్జీ వివరాలను డిస్కంలు తమ వెబ్సైట్లో ఉంచాలని ఆ డ్రాఫ్ట్లో ఉంది